హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా మరలా మొదటి నుంచి ఓవెల్స్ చాప్టర్ నుంచి కూడా ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి పదాలని డిక్టేషన్ రూపంలో అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీలో ఎవరన్నా కనుక మొదటగా ఈ వీడియో చూస్తున్నట్లయితే అన్ని చాప్టర్కి సంబంధించినటువంటి రూల్స్, ప్రిన్సిపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఎక్సర్సైజు 5 నుంచి మనము ఈ డిక్టేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మొదటి వీడియో. సో అభ్యర్థులందరూ కూడా రెడీగా ఉండండి. సో ఎక్సర్సైజ్ నెంబర్ 5లో ఉన్నటువంటి వర్డ్స్ అనేవి కూడా మొదటి భాగంలో కొంత స్పీడ్తో చెప్పడం జరుగుతుంది. మొదటిసారి డిక్టేషన్ అయిపోయిన తర్వాత మరలా మీరు ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పదాలు మీరు ఏదైనా తప్పు వర్డ్స్ కనుక రాసుకున్నట్లయితే ఆ షార్ట్ హ్యాండ్ స్క్రిప్ట్ అనేది ఒకసారి చూసుకొని తప్పులు సరిచేసుకోండి. మరలా రెండవ భాగంలో మరికొంత స్పీడ్తో ఆ వర్డ్స్ని డిక్టేట్ అనేది చేయటం జరుగుతుంది. తద్వారా మీరు ఈ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ అనేది సంపాదించేటువంటి అవకాశం ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. రెడీ, స్టార్ట్. ప్యా, ప్యామ్, బ్యామ్, ఫ్యామ్, ష్యా, పే, పెయిడ్, పేల్, బేల్, బేక్, బీ, టీ, డీ, జీ, ఫీ, పా, పాల్, టాల్, చాక్, తాడ్, డో, డోర్, డోమ్, షోర్, బోర్, చూ, షూ, లూ, రూ, ఊ, స్టాప్. చూడండి స్టూడెంట్స్, ఒకసారి మీరు ఈ డిక్టేషన్ అనేది తీసుకున్న తర్వాత మీరు ఆ ఎక్సర్సైజ్ 5లోకి వెళ్ళి వాటిలో ఏదైనా వర్డ్స్ సంబంధించి తప్పులు ఏమైనా రాశారేమో ఒకసారి గమనించండి. వర్డ్స్ వాటిలో ఏదైనా తప్పుగా రాసుకున్నారేమో అది గమనించిన తర్వాత మరలా రెండవసారి ఈ డిక్టేషన్కి రెడీగా ఉండండి. మీరు ఈ డిక్టేషన్ ఒకసారి తీసుకున్న తర్వాత వీడియోని పాస్ చేసి మీరు ఆ స్క్రిప్ట్లో ఏదైతే వర్డ్స్ ఎలా రాస్తున్నాయో ఒకసారి మరలా గమనించండి. అది గమనించిన తర్వాత మరలా డిక్టేషన్కి అనేది రెడీ అవుతారు. సో సెకండ్ టైం అనేది మరలా డిక్టేషన్ అనేది చెప్పబోతూ ఉన్నాను, రెడీగా ఉండండి. స్టార్ట్. ప్యామ్, బ్యామ్, ఫ్యామ్, షా, పే, పెయిడ్, పేల్, బేల్, బేక్, బీ, టీ, డి, జీ, ఫీ, పా, పాల్, టాల్, చాక్, థాడ్, డో, డోర్, డోమ్, షోర్, బోర్, చూ, షూ, లూ, రూ, ఊ, స్టాప్. మీరు ఈ రెండవసారి డిక్టేషన్ తీసుకున్న తర్వాత మీకు కొద్దిగా స్పీడ్ కనుక అనిపించినట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్ని ఈ వీడియోని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఫాస్ట్ అనేది వస్తుంది. అంటే ఫాస్ట్గా స్ట్రోక్ని రాయడం అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ని ఈ వీడియోస్ని ఏదైతే ఎక్సర్సైజ్లో మనం అందిస్తున్నామో వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయడం ద్వారా కూడా మీరు వీటిలో పర్ఫెక్షన్ అనేది సంపాదిస్తారు. సో మనము ఈ
లెసన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం రివిజన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా అభ్యర్థులు మొదటగా ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నట్లయితే మీరు లెసన్ అయిపోగానే ఈ రివిజన్ ఏదైతే ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు డిక్టేషన్ అనేది రాయటం ద్వారా కూడా మంచి పర్ఫెక్షన్ అనేది సంపాదిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనము ఈ కోర్సు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది అందిస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704455002కి సంప్రదించగలరు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.